नमो वेंकटेशाय గోవిందరాజపురంగా పేరు గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో భగవద్ రామానుజుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై తిరువేధులలో చిద్విలాసంగా ఊరేగి అశేష భక్తజనులకు భవ్యమైన దివ్య దర్శనమిచ్చి కటాక్షించనున్నారు. नेत्र पर्वंगा जरिगे कल्पवृक्ष वाहन विशेषालनु प्रत्यक्ष प्रसारं द्वारा सभक्ति पूर्वकंगा मीकु समर्पिस्तोंदी मी श्री वेंकटेश्वर भक्ति चैनल वीक्षिंची तरिंचंडी. Shall we?
జయ గోవింద ముకుంద జయ గోవింద ముకుంద జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సత్రాజితి ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ కాళీయ దర్పఘ్న పతంగవాహ వనమాలి కృష్ణ వైకుంఠ శౌరి యశోదాత్మజ భక్తవత్సల మురారీ గోపికావల్లభ ఆశ్రయించినటువంటి దాసులకు దిగ్విజయాన్ని ప్రసాదించి అభీష్ట సిద్ధులు కలిగించే గోవిందనామము అటువంటి గోవిందుడు తిరుపతి క్షేత్రంలో భగవద్ రామానుజుల వారి యొక్క తపఫలంగా ప్రకాశిస్తున్నటువంటి గోవిందుడు ఈనాడు బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహనంపై జగన్మోహనంగా ఊరేగుతున్నారు కల్పవృక్షము అంటే ఏ కోరికలు కావాలన్నా అనుగ్రహించే వృక్షం ఆ కల్పవృక్షములకు ఆ శక్తులు ప్రసాదించినటువంటి వాడే ఈ గోవిందుడు అటువంటి గోవిందుడు తాను స్వయంగా కల్పవృక్షములో వాహనంగా చేసుకుని ఏం చేస్తున్నాడు అంటే భక్త కల్పకము భక్త పారిజాతము నందనవనంలో ఉన్నటువంటి ఆ ఐదు వృక్షములు పారిజాతము కల్పకము హరిచందనము ఈ పేరు కలిగినటువంటి వృక్షాలు ఉన్నాయి అందులో పారిజాతాన్ని కృష్ణావతారంలో ఈ ఐదు కల్పవృక్షాలే తానే స్వయంగా తీసుకొచ్చి భూలోకంలో ప్రతిష్ఠించాడు భక్తలోక పారిజాతమైనటువంటి గోవిందుడు అటువంటి గోవిందుడు భక్తులకు అభీష్ట ప్రదాత అయినటువంటి గోవిందుడు సకల వరములను ప్రసాదించే గోవిందుడు ఈ తిరుపతి క్షేత్రంలో సాక్షాత్తు ఆయన దివ్య తేజో విరాజిత మూర్తిగా భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారుడై కౌస్తుభాది అలంకారాలు చేసుకొని నవరత్న స్థగితమైనటువంటి కిరీటాదులు ధరించి ఈ సువర్ణ కల్పవృక్ష వాహనంలో వేంచేస్తూ ఉన్నారు వృక్షము అంటే పర్యావరణము జీవులకు నీడ ఇస్తుంది కాబట్టి వృక్షాలను సంరక్షించుకోవాలి వృక్షాలను కూడా ఆరాధించాలి అనే సంస్కృతి భారతీయ సంస్కృతి దానికి అనుగుణంగానే ఈ దేవదేవుడు ఈనాడు తిరుమల క్షేత్రంలో వెలసినటువంటి వెంకటేశ్వరుడు శ్రీనివాసుడే ఈ తిరుపతి క్షేత్రంలో ఉన్న గోవిందుడు కూడా అటువంటి గోవిందుడు రథ గజ తురగ వృషభ ఇత్యాది సమస్త పరివార శోభితుడై ఆ దేవదేవుని ఆబాల గోపాలం కూడా స్మరించవచ్చు భజించవచ్చు ఆశ్రయించవచ్చు అటువంటి దేవదేవుడు గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రి విభుడు చొరగునియను కైవల్యము తొల్లి రెండు హెడియరలోనన్ భాగవతం చెప్తూ ఉంది ఎప్పుడో అతి ప్రాచీన కాలంలో ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఆయనకు జీవితకాలం ఇంకా రెండు ఘడియలే మిగిలి ఉంది అని తెలుసుకున్నటువంటి వాడై ఆ రెండు ఘడియలు సద్వినియోగం చేసుకోవాలనే భావంతో గోవింద 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 తప్ప ఈ వేరే నామకీర్తన లేదు ఆ విధంగా గోవిందనామకీర్తన గావించి భయంబు దక్కి అన్ని భయాలు వదిలిపోయాయనికి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించగలిగాడు అలా జీవులకు మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించే మహద్భాగ్యాన్ని ప్రసాదింపగలిగినటువంటి మహత్తర శక్తి ఈ గోవిందనామధేయానికి ఉన్నది భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుదేవుడు సకల జగన్ నియామకుడు సహస్రనామ విలసితుడు అష్టోత్తర సహస్రనామాలు అంటాము అనంతనామధేయాలు అంటాము ఆ దేవదేవునికి ఎన్ని పేర్లున్నాయో చెప్పడం కష్టము ఎన్ని లీలా విభూతులో చెప్పడం కష్టము అటువంటి ఆదిమధ్యాంతరహితుడు అప్రమేయ ప్రభావ భావనాతీతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఈ గోవిందుడు ఆ స్వామికున్న నామధేయాల్లో ఒక విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి స్మరించినంత మాత్రమేనే జీవులకు ముముక్షువులకు శరణాగతులకు సకలాభీష్టములు ప్రసాదింపగలిగినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి నామధేయము ఈ గోవిందనామధేయము కాబట్టి అటువంటి గోవిందనామధేయంతో ఈ తిరుపతి క్షేత్రంలో వెలసినటువంటి దేవదేవుడైనటువంటి ఆ స్వామిని కల్పవృక్ష వాహనంలో ఏం చేస్తున్నారు అంటే కల్పకము అంటే ఏ కోరికలైనా ఇస్తుంది
అలనాడు భక్త కల్పకము భక్త పారిజాతము అయినటువంటి కృష్ణ భగవానుడు పారిజాతం తీసుకురావడానికి నందనవనంలో అడుగుపెట్టిన వెంటనే ఆ నందనోద్యానమే పులకించిందట. నందనహరి చందన మకరంద సరిద్బిందు సీకర ప్రమద వనిందిందిర పక్షస్పందిత కందళిత మరుత్కిశోరకంబులు వలయన్. ప్రతి తరువు ప్రతి చిన్ని మొక్క ప్రతి కుసుమించిన పుష్పము అంతా కూడా ఆ ఆహ్లాదభరితమైనటువంటి వాయు ప్రకంపనాలతో అలా ఇలా ఊగుతూ ఆ కృష్ణ భగవానుడికి స్వాగతం పలికిందట. అంటే ఈ సమస్త ప్రకృతికి, ఈ ప్రకృతిలో అడవులున్నాయి, అరణ్యాలున్నాయి, చెట్లు చేమలున్నాయి, వీటన్నిటికీ కూడా ఎవడు నియామకుడు అంటే ఆ పరమాత్మ, ఆ దేవదేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ లక్ష్మీ మనోహరుడు, ఆ శ్రీదేవి భూదేవి మనోహరుడైనటువంటి దేవదేవుడు, ఈ పంచభూతాత్మక ప్రకృతిని శాసిస్తున్నటువంటి పరమాత్మ, అటువంటి పరమాత్మ సమస్తాలంకార భూషితుడై అనేకానేక రత్న ఖచితమైనటువంటి ఆభరణాలు ధరించి ఆ ఆభరణ కాంతులు దిగ్దిగంతాలకు ప్రకాశిస్తూ ఉండగా సుందర ముఖారవిందుడై శుభ్రు నాసికాభరితుడై చిరునవ్వులు చిందించే ముఖారవిందంతో శంఖచక్రాది ఆయుధాలు ధరించి స్వామి అభయప్రదాతగా అలా వేంచేస్తూ ఉన్నారు. ఆ అభయహస్తము ఇందరికీ అభయంబు ఇచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అంటారు అన్నమాచార్యుల వారు. అటువంటి బంగారు హస్తారవిందంతో భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఆశ్రయించినటువంటి దాసులకు సకలాభీష్ట వరప్రదాతిగా ఆయన ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క ఏ పేరు స్మరించినా, ఏ నామధేయం స్మరించినా, గోవింద, కృష్ణ, కేశవ, శ్రీవల్లభ, పద్మనాభ, శ్రీకర, సీతరాజీవాక్ష, చక్రధర, నీ సేవకులు అనుగ్రహింపు శీతల దృష్టిని అని ఆర్తితో ఎవరైతే ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నారో అటువంటి ఆర్తిని హరించి ఎవరైతే ఆర్తి కలిగినటువంటి వారికంతా కూడా, ఆశ్రయించిన దాసులకంతా కూడా స్వామి ప్రశాంతతను ప్రసాదిస్తున్నాడు, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు, మనశ్శాంతిని ప్రసాదిస్తున్నాడు. అటువంటి విజ్ఞానం కోసం, మనశ్శాంతి కోసం, సౌభాగ్యాది గుణాల కోసం, ఐశ్వర్యం కోసం ఏవి కావాలన్నా కానీ అవన్నీ భగవంతుని అధీనంలో ఉన్నటువంటి అంశములు కాబట్టి ఆ భగవంతుడైన పరమాత్మనే మనం ఆశ్రయించాలి. ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు, జలచాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చి గోవిందరాజు, జలచాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చి గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు.
అదే నాభికమలనా అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదే నాభికమలనా అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు మహారాజసానికి శుద్ధ సత్వగుణానికి నిలయుడైనటువంటి సమస్త సద్గుణ శోభితుడైనటువంటి దేవదేవుడు అనంత కళ్యాణ గుణోపేతుడు అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌహ మహార్ణవే అన్నారు భగవద్ రామానుజుల వారు. అటువంటి ఆ అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుడైనటువంటి ఈ గోవిందుడు ఆ గోవిందుని చరణారవింద మకరంద రసాస్వాదనం చేయాలనే ధ్యాసతో ఆర్తితో ఏ దాసులు ఆశ్రయిస్తున్నారో అటువంటి వారికి తాను కల్పవృక్షమై ఉన్నాడు, అంటే కోరిన కోరికలు ఇస్తూ ఉన్నాడు. స్వామివారికి ఉన్నటువంటి వాహనాల్లో ఈ కల్పవృక్ష వాహనం అన్నది ఈ పంచభూతాత్మక ప్రకృతితో భగవంతునికున్నటువంటి అనుబంధము, ఈ పంచభూతాత్మక ప్రకృతిపై భగవంతునికున్నటువంటి సాధికారికమైనటువంటి విశేషము, ఈ అన్ని గుణాలు కూడా చెప్తూ ఉంది. కాబట్టి పరమాత్మ సర్వ కళ్యాణ గుణోపేతుడు. బాలకృష్ణుడు ఆవుల మందలను కాచే సమయంలో అఖిలలోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుణ నీడ ఆశ్రయించు అంటారు మహాకవి పోతన. సర్వలోకములకు తానే ఆశ్రయుడైనటువంటి ఆ పరమాత్మ భగవంతుడు కృష్ణ భగవానుడు ఇప్పుడు ఆవుల మందలు మేపడంలో అలసినటువంటి వాడై వృక్షాల నీడను ఆశ్రయిస్తూ ఉన్నాడు, చెట్ల నీడలో శయనిస్తూ ఉన్నాడు. అంటే అటువంటి చెట్టే ఈ కల్పవృక్షం కూడా. పరమాత్మ ఏ వృక్షం యొక్క నీడలో ఉంటాడో ఆ వృక్షం ఏ వృక్షమైనా కానీ కల్పవృక్షం అయిపోతుంది. అది పరమాత్మ యొక్క తత్వము మహత్వము స్పర్శవేది ప్రభావం చేత అన్నట్టుగా. కాబట్టి ఆ పరమాత్మ కల్పవృక్ష వాహనంపై ఏం చేస్తున్నారు అంటే ఈ కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి గోవిందుని ఆశ్రయించినటువంటి వారికి పవిత్రమైనటువంటి మనస్సుతో త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మ యొక్క పాదారవింద మకరందాన్ని ఆస్వాదించాలని, అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తి గావించి వాసనములు వ్యర్థత పుచ్చుచుండచరదు ఈ సంసార బంధంబునన్. ఈ జీవులంతా కూడా ఈ సంసార బంధంలో చిక్కి ఈ తాపత్రయాభీల దావాగ్నితో సతమతమవుతూ ఉంటారు. అటువంటి ఈ తాపత్రయాల నుంచి ఈ సంసార బంధాల నుంచి సంసార మోహాంధకారం నుంచి మనల్ని రక్షించేవాడే ఆ పరమాత్మ. ఆ పరమాత్మకున్నటువంటి అనంత శక్తి యుక్తి కలిగినటువంటి వాడై, దశావతారాలు ధరించినటువంటి వాడై, అనంతావతారాలు ధరించినటువంటి వాడై ఆ గోవిందుడు ఈనాడు ఈ కల్పవృక్ష వాహనంపై ఏం చేస్తున్నాడు. సభక్తిక విశ్వాసమైనటువంటి శరణాగతి భావంతో దాసభావంతో ఎవరైతే ఆ దేవదేవుని యొక్క చరణారవిందాలను పాదారవిందాలను ఆశ్రయిస్తూ ఉన్నారో అటువంటి ఆ పాదారవిందాలకే సమస్త శక్తియుక్తులు ఉన్నాయి. పరమాత్మ యొక్క పాదపద్మములు, ఆ పాదపద్మములను ఆశ్రయించినటువంటి వారు ధన్యులు. అటువంటి ధన్యత్వాన్ని ఆనాడు పరమాత్మ అందరికీ ఏనాడైనా ప్రసాదిస్తూ ఉన్నాడు. నాటికి నేటికి ఏనాటికి ఈ అనంతకాల ప్రవాహంలో సమస్త కాలానికి అధీశుడైనటువంటి ఆ పరమాత్మ దాసులకు ఆశ్రయణీయుడై ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ ఈనాడు
భక్తకల్పకమై భక్తాభీష్ట వరప్రధాన మహిమా సంపన్నుడై సమస్త సంసిద్ధి సంపన్నుడై కల్పవృక్షవాహనంపై వేంచేస్తూ ఉన్నారంటే ఆ భక్తలోహ కల్పకాన్ని భక్తలోక పారిజాతాన్ని భక్త హరిచందనమైనటువంటి దేవదేవుని ఆ మందారం భక్తలోక మందారమైనటువంటి ఆ దేవదేవుని మందారమైన పారిజాతమైన కల్పకమైన హరిచందనమైన ఇవన్నీ కల్పవృక్షాల పేర్లే స్వరలోకాభిమత ప్రధాన సమత సూయన్బరన్ కంసఘస్మరుడు అత్యుద్ధతి పారిజాత ధరణీ జాతంబు గోవర్ధనోర్ధరణ ప్రస్తుతమైన హస్తమున ఉత్పాటించి లీలాగతిన్ గరుడస్కంధము మీద నిలిపే నిలిపెన్ కౌతూహలం వింతికిన్ అన్నాడు కృష్ణ పరమాత్మ తన హస్తారవిందాలతో అలవోకగా అవలీలగా అలా పారిజాత వృక్షాన్ని వ్రిళ్లతో కూడా పెకలించాడు పెకలించి గరుడ స్కంధంపై పెట్టాడు సత్యభామకు ఆనందం కలిగింది సత్యభామాదేవికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ కల్పవృక్షాన్ని భూలోకంలోకి తీసుకొచ్చాడు స్వామి దేవేంద్రుడు అడ్డగించి యుద్ధానికి వచ్చాడు అయినా ఈ పరమాత్మ అనంత శక్తియుక్తుడు కాబట్టి ఆ దేవేంద్రుడు తాత్కాలిక భావోద్వేగంలో యుద్ధోన్మాదుడైనా కానీ మళ్ళీ ఈ పరమాత్మనే ఆశ్రయించాడు కాబట్టి దేవేంద్రాదులు బ్రహ్మాదులు ఏ దేవదేవుని ఆశ్రయించారో ఆ దేవదేవుని సామాన్య జీవులమైనటువంటి మనం కానీ అందరము కూడా అలా ఆశ్రయించాలి చంద్రుడు పొడచే నల్లదివో పన్నిన తుమ్మెద భూజులవే పున్నమ చంద్రుడు పొడచే నల్లదివో పన్నిన తుమ్మెద భూజులవే సన్నపు మదనుని శంఖము సన్నపు మదనుని శంఖము నల్లదే ఎన్నిక పట్టగనింతూచే ఆదిమ పురుషుని అండనదే సోదించి చూచిన సుదతై నిలిచే
సరిన నంట్లు రాజన పుట్టల వెరవున తామర వీరులున సరిన నంట్లు రాజన పుట్టల వెరవున తామర వీరులున ఇరవై శ్రీ వెంకటేశ్వరు కాగిట ఇరవై శ్రీ వెంకటేశ్వరు కాగిట మరిగిన మేలు ఉద్యద్భాను సహస్రభాస్వర పరస్వ్యోమాస్పదం. అనంతుడు అనంతానంతుడు అతీత బ్రహ్మకల్పాంతుడు అయినటువంటి ఈ గోవిందుడు పరవాసుదేవ వ్యూహవాసుదేవ విభవ అంతర్యామి అర్చ ఇటువంటి రూపములతో ఈ సమస్త బ్రహ్మాండ భాండములకు సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి
జగదేకపతిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని ఆశ్రయించిన వారు అన్ని సౌఖ్యములు పొందగలరు. ఆ తత్వము మహత్వము అనంతము. ఉద్యద్ధాను సహస్రభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమౌల జ్ఞానాధిపి షడ్గుణై జుష్టం సూర్యజనాధిపం ధృతరంగాబ్జాది భూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీవాసుదేవం భజే. ఈ పరవాసుదేవ తత్వాన్ని వైభవాన్ని సూర్యజనాధిపం నిత్యసూరుడైనటువంటి ఆళ్వార్లు ఎప్పుడూ కీర్తనం చేస్తూ ఉన్నారు. వారి యొక్క పవిత్రాతి పవిత్రమైనటువంటి స్తోత్రాదుల చేత వాక్ ప్రవాహముల చేత ఆళ్వార్ల యొక్క వాగ్గంగా ప్రవాహంలో మునిగినటువంటి ఆ పరమాత్మ ఆనందిస్తూ ఉన్నాడు. ఆ ఆనందంతో లోకాలకు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు. అలా పన్నిద్దరు సూరులందును సముద్యల్లీల కాపున్న వెగ్గలపున్ తాపము వాపనాన్ నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగయంగా జుక్కి ధన్యాత్ములవు ఇలా పన్నిద్దరు సూరులన్నారు. ఆ పన్నిద్దరు సూరులు చేసినటువంటి స్తోత్ర గంగలో పరమాత్మ ఈ పరవాసుదేవమూర్తి మునకలు వేసి లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు చిరునవ్వులతో చిద్విలాసంగా కల్పవృక్ష వాహనంపై తిరువీధులలో ఊరేగి దర్శించుకున్న భక్తులకు ఎలా దివ్యదర్శనమిచ్చారో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు కదా. శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.